యూనిఫామ్ చొక్కా. యూనిఫామ్ చొక్కా కోసం కొలతను లెక్కించటం. యూనిఫామ్ చొక్కా అన్నది మగపిల్లలకైనా కావచ్చు, ఆడపిల్లలకైనా కావచ్చు. దీనికి స్టాండింగ్ కాలర్, కాలర్ మరియు ఎడమ పక్క గుండెల మీద జేబులు ఉంటాయి. ఆడపిల్లల యూనిఫామ్ పైకి పైదిస్తులు ఉన్నట్లయితే జేబు అవసరం లేదు. చొక్కా నమూనా ఎదిగే పిల్లలకు తగినట్టుగా కూడా ఉంటుంది. చొక్కా కుట్టేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మొత్తం కాలర్ ముఖానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనిని కుట్టేటప్పుడు చక్కగా వచ్చేలాగా చూసుకోవాలి. లక్ష్యాలు. ఈ పాఠం ముగిసేసరికి మీరు ఏవి చేయగలరు? యూనిఫామ్ చొక్కా యొక్క వివిధ భాగాలు గుర్తించటం, యూనిఫామ్ చొక్కా కుట్టడానికి కావలసిన ప్రామాణిక కొలతలను గుర్తించటం, యూనిఫామ్ చొక్కా కుట్టడానికి కావాల్సిన లెక్కలు వేయగలటం. సాధారణంగా యూనిఫామ్ చొక్కా ఒకే ముక్క బట్టతో కుడతారు. యూనిఫామ్ చొక్కా యొక్క పొడవు భుజం నుండి తుంటి వరకు ఉంటుంది. దీనిలో రెండు ముందు ముక్కలు, ఒక వెనుక ముక్క, చేతులు, స్టాండింగ్ కాలర్, కాలర్, జేబు ఉంటాయి. మనం జాగ్రత్తగా ఒక్క ముక్కని పరిశీలించి లెక్కలు కట్టి అతుకు ఖర్చు, ధరించే సౌలభ్యం కలిపి నమూనా గీయటం, బట్టను కత్తిరించటం ఎలాగో చూడాలి. యూనిఫామ్ చొక్కా కుట్టడానికి కావాల్సిన ప్రామాణిక కొలతలు: పూర్తి పొడవు, ఛాతి చుట్టు కొలత, భుజం వెడల్పు, మెడ చుట్టు కొలత, సగం చేతి పొడవు. ఇక్కడ మనకి పూర్తి పొడవు 16 అంగుళాలు, ఛాతి చుట్టు కొలత 23 అంగుళాలు, భుజం వెడల్పు 11.5 అంగుళాలు, మెడ చుట్టు కొలత 12 అంగుళాలు, చేతి పొడవు 5 అంగుళాలుగా ఉంది. చొక్కా నమూనా గీసుకునేటప్పుడు మనం భుజం వెడల్పు ఖర్చు కొరకు 1 అంగుళం, కింది మడత కొరకు 1 అంగుళం, పూర్తి పొడవు 16 అంగుళాలు కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనకు చొక్కాకు తీసుకోవాల్సిన పూర్తి పొడవు 17.5 అంగుళాలు. చొక్కా కొరకు మనకు 2 ముందు ముక్కలు కావాల్సి ఉంది. ముందుగా మనం ఒక ముక్కను కావలసిన కొలతలు చూద్దాం. ఛాతి కొలత స్టాండింగ్ కాలర్ నమూనా కోసం, మెడ చుట్టు కొలతకు ఖర్చు కోసం, ఓవర్లాప్ కోసం కలుపుకోవాలి. మనం ముందు ఒక ఓవర్లాప్ కొరకు 3x8 అంగుళం, ధరించే సౌలభ్యం కొరకు 1.5 అంగుళాలు కలుపుకోవాలి. పక్క అక్కుట్ల కోసం 1 అంగుళం, అంటే ఛాతి పొడవలో 1/4 వంతు అయిన 5 3x4 అంగుళాలకి, అంటే ఇప్పుడు మొత్తం వెడల్పు 8 1/8 అంగుళాలన్నమాట. యూనిఫామ్ చొక్కా మనకు ఒక వెనుక ముక్క కావాలి. దీనికోసం మనం ఛాతి కొలతలో 1/4 వంతు అయిన 5 3x4 అంగుళాలకు, పక్క ఖర్చు కోసం 1 అంగుళం, ధరించే సౌలభ్యం కోసం 1.5 అంగుళాలు కలుపుకోవాలి. అంటే మొత్తం 7 3x4 అంగుళాలన్నమాట. భుజం వెడల్పు నమూనా తీసుకోవటం కోసం మొత్తం భుజం వెడల్పులో సగం అయిన 5 3x4 అంగుళాలకు, చంక ఖర్చు కోసం 3x8 అంగుళాలు కలుపుకోవాలి. అంటే మొత్తం భుజం వెడల్పు 6 1/8 అంగుళాలన్నమాట. నమూనా తీసుకోవటం కోసం మొత్తం చేతి పొడవు తీసుకోవటానికి అసలు పొడవు 5 అంగుళాలకి, చంక ఖర్చు కోసం 3x8 అంగుళాలు, కింద మడత కోసం 1 అంగుళం కలుపుకోవాలి. అంటే మొత్తం చేతి పొడవు 6 3x8 అంగుళాలన్నమాట. స్టాండింగ్ కాలర్ నమూనా కోసం మెడ చుట్టు కొలతలో సగం, 6 అంగుళాలు ఖర్చు కోసం 1/4 అంగుళాలు, ఓవర్లాప్ కోసం 3x8 అంగుళాలు కలుపుకోవాలి. అంటే మొత్తం 6 5x8 అంగుళాలు. నమూనా కోసం ఈ కింది భిన్నాలు తీసుకోవాల్సి ఉంది. ఛాతి చుట్టు కొలత 23 అంగుళాలు, మెడ చుట్టు కొలత 12 అంగుళాలు, భుజం వెడల్పు 11.5 అంగుళాలు. ఈ తరగతిలో మనం యూనిఫామ్ చొక్కా కుట్టడానికి కావలసిన ప్రామాణిక కొలతలు, చొక్కాలు వివిధ భాగాల గురించి తెలుసుకున్నాం. ఆ కొలతల్లో నమూనా కూడా తయారు చేసుకున్నాం. ముగించే ముందు ముఖ్య అంశాలు చూద్దాం. యూనిఫామ్ చొక్కా 2 ముక్కలతో, ఒక వెనుక ముక్క, చేతులు, స్టాండింగ్ కాలర్, కాలర్, జేబు ఉంటాయి. యూనిఫామ్ చొక్కా కుట్టడానికి కావలసిన ప్రామాణిక కొలతలు: పూర్తి పొడవు, ఛాతి చుట్టు కొలత, భుజం వెడల్పు, మెడ చుట్టు కొలత మరియు సగం చేతి పొడవు. మనం డిజైనర్లు అర్థం చేసుకుని ధరించే సౌలభ్యాన్ని, ఖర్చుని ప్రామాణిక కొలతలతో కలిపి
నమూనా కొరకు కొన్ని లెక్కలు చేసుకున్నాం. దీనితో మనం ఈ తరగతి ముగింపుకి వచ్చాం.